నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. రాత్రికి కురిసిన వర్షాల వల్ల వేల్పూర్లో అత్యధికంగా 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్మూర్లో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. చక్రంపల్లి మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం. అయితే ఏదైతే అత్యధికంగా వర్షాలు కురిసిన ప్రాంతంలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదేవిధంగా జిల్లా స్థానిక అధికారులు కూడా అందరితో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. దీనికి సంబంధించి అత్యధికంగా వేల్పూర్లో వర్షపాతం నమోదైన నేపథ్యంలో వేల్పూర్లో ఇప్పటికే చెరువులు తెగాయి. దాని అందరినీ కూడా సందర్శించారు. ఎలా ఉంది సార్ పరిస్థితి? అదే, చెరువులు తెగిపోయాయి, నీళ్లు దాంట్లో నుంచి బయటకు వస్తున్నాయి, బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చేసాయి, రోడ్లు కూడా చెడిపోతూ ఉన్నాయి. సో ఇక మనం చేయగలిగింది ఏమి లేదు. చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైంది, 46 సెంటీమీటర్లు అంటే 460 మిల్లీమీటర్లు, చాలా ఎక్కువ ఇది. కాబట్టి ఇంకా చూస్తున్నాం, ఇప్పుడైతే వర్షం లేదు, రిసీడ్ అవుతూ ఉన్నది, తగ్గుతూ ఉన్నది ప్రవాహం. తగ్గగానే ఇమీడియట్గా గన్లు పూడ్చడం కావచ్చు, రోడ్లు రీస్టోర్ చేసుకోవడం కావచ్చు, ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడానికి మా అధికారులంతా రెడీ ఉన్నారు, ఎక్విప్మెంట్తో రెడీ ఉన్నారు, ఇబ్బంది ఏమి లేదు. సార్, అత్యధికంగా వేల్పూర్ మండలంలో వర్షపాతం నమోదైంది. గత చరిత్రలో ఎప్పుడు కూడా మీరు చూసి ఉన్నారు ఇలాంటి వర్షపాతం. ఈ వేల్పూర్ మండలం ఉన్న పరిస్థితులపైన జిల్లా అధికారులతో పాటు మీరు పర్యవేక్షిస్తున్నారు, ఎక్కడ గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో నీళ్లు లోపలికి వచ్చినాయి, ఇళ్లకి వచ్చినాయని చెప్పి చెప్తున్నారు దానిపైన? ఒక వేల్పూర్ గ్రామంలోనే వచ్చినాయి, బీసీ కాలనీలో ఇటు తెనుగువాడ కట్టుకు ఇటు వచ్చినాయి వేల్పూర్ గ్రామం, ఇంకా వేరే ఎక్కడ కూడా రాలేదు. ఇమీడియట్గా వాళ్ళని రీలొకేట్ చేసినాము, రీలొకేట్ చేసి వాళ్ళకి కావలసిన భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము, ఇబ్బంది లేదు. వేల్పూర్ ఒక్క గ్రామం కాబట్టి ఈజీగా డీల్ చేయొచ్చు. ఇంకా బహుశా నేను ఇంకా రాదేమో అనుకుంటున్నాం, చూద్దాం. సార్, రానున్న 3 రోజులు మరిన్ని వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది, దానిపైన ప్రజలు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే, ముఖ్యంగా వర్షాలు రాను రోజులు ఉన్నాయి కాబట్టి ప్రజలు మీకు దయచేసి చెరువు కట్టల మీదకు, చేపలు పట్టడానికి వాగులకు, అట్లనే ఒర్రల మీదకి చూద్దాంలే అని, సరదాగా చూద్దాంలే అని పోవడం ఇటువంటి చేయకండి దయచేసి. మా అధికారులు ఉన్నారు, అన్నీ కూడా అప్రమత్తంగా ఉన్నాం. వీడీసీ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గ్రామస్తులకు ఒక టీమ్గా ఏర్పడి మీ గ్రామంలో ఉన్నటువంటి మీ చెరువుల్ని ఒక కంట కనిపెడతా ఉండండి. ఎక్కడన్నా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటే ఇమీడియట్గా మీరు 4 ట్రాక్టర్ల మట్టి పోయడమో చెయ్యండి దయచేసి. ఎందుకంటే అన్ని దిక్కుల ఒకటేసారి గవర్నమెంట్ అందుకోలేకపోవచ్చు. మీరు మీ వంతుగా మీరు కర్తవ్యం మీరు చేస్తూ మాకు ఇంటిమేట్ చేయండి, ఇమీడియట్గా మేము కూడా వస్తాం, మేము కూడా అటెండ్ అవుతాం అని చెప్పి కోరుతా ఉన్నాం. సార్, రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం ఇక్కడైనా, ఎప్పుడైనా ఇలాంటి వర్షపాతం ఎప్పుడైనా చూసారా? చూడలేదండి, నేనైతే చూడలేదు, ఇదే హయ్యెస్ట్ నేను చూడడం. చూద్దాం, దీన్ని కూడా ఎదుర్కొందాం. మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడెక్కడ పర్యటించారు? సో ఈరోజు వేల్పూర్ మండలంలో మనకి జానకంపేట, పచ్చలనాడి కూడా వేల్పూర్ హెడ్ క్వార్టర్లో కూడా పరిశీలించడం జరిగింది. సో మనకి చెరువులు కొంత బ్రీచ్ అవ్వడం జరిగింది, దానికి రిజిస్ట్రేషన్ వర్క్స్ కూడా మనకి ఫ్లో అనేది ఓవర్ఫ్లో తగ్గిన తర్వాత ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో ప్రతి చెరువులు కుంటలు తెగిన ప్రాంతాలు కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. జిల్లాధికారులతో పాటు పూర్తిగా ఏదైతే ఈ చెరువులు నిండుకుండలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో అత్యధిక వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు కూడా ముందస్తుగా చర్యలు చేపట్టాలి, ఎవరైనా సరే వర్షానికి చెరువుల గుంటల వద్దకు వెళ్లకుండా ఉండాలని చెప్పి మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కమర్సన్ అశోక్ గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.